డాక్టర్ గారు శ్రీలత గారు ఇలా అడుగుతున్నారండి నాకు పెళ్ళై 6 ఏళ్లు అవుతుంది 8 ఏళ్లుగా ఓ ప్రైవేట్ కంపెనీలో నేను పని చేస్తున్నాను జాబ్ పరంగా కెరీర్ లో ముందుకు వెళ్తూ చాలా సంతోషంగా ఉన్నాను అయితే మా వారికి నేను జాబ్ లో ఎదగడం అస్సలు నచ్చటం లేదు ఎప్పుడూ నా ఉద్యోగాన్ని తిడుతూ విమర్శిస్తూ ఉంటారు నేను ఎక్కువ సమయం ఆఫీస్ లో ఉండాల్సి వచ్చినా ఊళ్ళు తిరగాల్సి వచ్చినా బాగా కోపం చూపిస్తున్నారు నా జాబ్ గురించి నేను ఎవర్తోనైనా చెప్పినా తనకు నచ్చదు ఆయన వలన మానసికంగా చాలా బాధపడుతున్నాను తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు శ్రీలత గారు మీరు చదువుకున్నటువంటి వ్యక్తి ఉద్యోగం చేసుకునే దానికే మీరు చదువుకున్నారు అది మీ సర్వ హక్కు అందులో ఎటువంటి తప్పు లేదు సో ఉద్యోగం చేసుకోవటం అనేటటువంటిది నిర్విరామంగా కంటిన్యూస్గా కొనసాగవలసినటువంటి అంశం జాబ్ అనేటటువంటిది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అనేది నెంబర్ వన్ నెంబర్ టూ జాబ్ అనేటటువంటిది చేస్తూ మీరు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ జాబ్ చేసేటటువంటి మీరు ఎందుకు మీ యొక్క భర్తగారిలో ఒక సంతోషాన్ని నింపలేకపోతున్నారు అనేటటువంటిది ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రశ్న అసలు అతను ఏమనుకుంటున్నాడు అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీరు బయటకు వెళ్ళటం అనేటటువంటిది ఒక స్త్రీ బయటకు వెళ్ళి స్వేచ్ఛగా తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన విద్య ఏదైతే ఉందో దానికి ఒక విధమైనటువంటి ఒక స్టెబిలిటీ అంటే తను చదువుకునేటటువంటి దానికి ఒక స్టెబిలిటీ తీసుకొచ్చేటటువంటి ఒక ఉద్యోగాన్ని చేస్తూ తను ముందుకెళ్ళటం అనేటటువంటిది ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మీరు బతకటం అనేదే అతనికి నచ్చదా అది కాకపోయినా రెండో అంశం ఏంటంటే మీరు బయటకు వెళ్ళి రకరకాల మనుషులతో మాట్లాడటం అనేటటువంటి అంత సోషల్గా ఉండటం అన్నది అతనికి నచ్చదా లేదంటే మూడో అంశము మీరు బయట వేరే మగవాళ్ళతో ఇంట్రాక్ట్ ఆ ఉద్యోగరీత్యా మీరు వేరే మగవాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వటం అనేటటువంటి అతను ఏమైనా అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలితో అతను ఉన్నాడా సో నేనేమంటున్నానంటే ఉద్యోగం గురించి మాట్లాడేటటువంటి అతను ఆ విధంగా దాన్ని వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల మిమ్మల్ని ఉద్యోగం మానేసి మీరేంటి అనేది అతనికి ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే కనుక ఆ విధంగా మీరు మిమ్మల్ని మీరు మీలో ఉండేటటువంటి ఒక సగభాగాన్ని మీరు చంపేసుకుంటున్నారు మీరు ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి అతను అసలు లోపల లోపల ఎందుకు అలా కుంగిపోతున్నాడు ఎందుకు మీరు చేసేటటువంటి ఉద్యోగానికి అతనికి అంత వ్యతిరేకత అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం అంటే కారణాలు కనుక్కోవటం అనేటటువంటి అంశం కారణాలు కానీ లెజిబుల్గా ఉన్నాయనుకోండి అర్థమయ్యేటటువంటి ఉద్దంగా ఉందండి అంటే నీ ఆఫీస్లో నాకు ఆ వాతావరణం ఉందని అర్థమైంది నాకు నచ్చట్లేదు అనుకోండి ఓకే సరే అతను సాటిస్ఫై చేసుకోవడం గురించి ఇంకో బాధ కానీ అతని కారణాలు అన్రీజనబుల్గా ఉందనుకోండి అన్సైంటిఫిక్గా ఉన్నాయనుకోండి ఇందాక నేను చెప్పాను అనుమానాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఏంటంటే అక్కడ మీరు మారవలసినటువంటి ఆలోచన కంటే అతన్ని మారవలసినటువంటి ఆలోచనకి ఇంపార్టెంట్ సో ప్రధానంగా కారణం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు తెలుసుకోలేకపోతే మాలాంటి వాళ్ళు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు శ్రీలత గారు